తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 35వ వర్ధంతిని నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో రజక మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్ వెంకటప్ప జోషి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే భూములు గతంలో 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నారో అట్లాంటి వాళ్ళకే చట్టాన్ని అనుకూలంగా చేసే ప్రయత్నం అనేది ఈరోజు పాలకులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఎవరి భూమిని దున్నుతాడో, ఎవరు భూమి మీద బతికి ఆధారపడి బతుకుతారో వాళ్ళకి హక్కులు ఇవ్వాలి. వాడు వ్యవసాయం చేస్తాడు, వాడు సమాజానికి ఆహారం తిండేందుకు పెడతాడు. కానీ భూమిని దున్నకుండా వ్యవసాయం చేయనోడు 100 వేల ఎకరాలు గుడ్డ కింద పెట్టుకుంటే ఆ భూమిలో నుండి పంటలు ఎట్లా వస్తాయి, ఈ సమాజానికి ఎట్లా తిండి దొరుకుతాయని చెప్పి ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఎవరైతే భూమిని సాగు చేస్తుంటారో అట్లాంటి వాళ్ళకి ముందు హక్కు ఇవ్వాలి. లేదు పట్టదార కాలం ఉన్న కౌలుదారు హక్కులకు వాళ్ళ కాల్పుకు వాళ్ళకు కూడా వాళ్ళకు సహకారం అనేది ప్రభుత్వం నుండి రావాలి. అట్లా వస్తేనే కానీ భూమి అనేది వ్యవసాయము ఆస్తులోకి సాగులోకి వస్తుంది, పంటలు వస్తాయి, సమాజంలో అందరికీ అన్ని రకాల తిండి ఆహార పదార్థాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఏదైతే అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటం ఏదైందో, ఆమె ఏమైతే కౌలుకు తీసుకున్న భూమిని పంటని దక్కించుకున్నదో, అట్లాంటి పంట దక్కకుండా ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు చట్టాలు తీసుకొని వస్తున్నాయి. వాటినంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఐలమ్మ అనేది ఒక కులంలో ఉండొచ్చు, కానీ ఆమె చేసిన పోరాటం మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించింది. తెలంగాణ ప్రజల యొక్క విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంగా మనం చూడాలి. అట్లాంటి ఐలమ్మ లాంటి వాళ్ళు ఈరోజు ఎక్కడైనా వాళ్ళ యొక్క సమస్య ఉంటే మనమంతా కూడా వాళ్ళకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తా ఉన్నాం, వెంకటప్ప సార్ చెప్పిండు, సమాజంలో ఒక వర్గానికి అన్యాయం జరిగితే పత్రికలు టీవీలు అంతా కూడా సమాజానికి అంత అన్యాయం జరిగినట్టు చూస్తా ఉన్నారు. ప్రియాంక రెడ్డి అత్యాచారం జరిగితే మొత్తం తెలంగాణలో అందరికీ అత్యాచారం జరిగినట్టు. కానీ ఎర్గటపల్లిలో ఒక చాకలి